హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంబెలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా ఏపీ ఐసెట్ 2021కి సంబంధించి అయితే ఈ క్వాలిఫైయింగ్ మార్క్ గురించి చాలా వరకు కూడా కమెంట్ చేస్తున్నారు. సో నాకు 49 మార్క్స్ వచ్చినాయి నా రెస్పాన్స్ షీట్స్లో, నేను క్వాలిఫై అవుతాను అండ్ దాంతోపాటు సో అసలు క్వాలిఫయింగ్ మార్క్ ఏంటి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫయింగ్ మార్క్ ఉందా లేదా అని చాలా వరకు మనకి కమెంట్స్ అయితే కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్గా మీకు క్లారిటీ అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఏపీ ఐసెట్ 2021 రిజల్ట్కి సంబంధించిన డేట్ అయితే కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆ డేట్ అయితే కూడా చెక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్గా కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే కూడా మీరు మన ఛానల్లో అయితే పొందొచ్చు అన్నమాట. సో ఇక్కడైతే చూడొచ్చు టోటల్గా మనకి, సో మనకి ఏపీ ఐసెట్ 2021 సంబంధించి ఎగ్జామ్ అనేది అయితే టోటల్గా 200 మార్క్స్కి అయితే జరిగింది. సో దానిలో మనకి క్వాలిఫయింగ్ మార్క్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి టోటల్గా ఓసీ అండ్ ఎవరైతే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ మినిమం క్వాలిఫయింగ్ మార్క్ వచ్చేపాటికి 50 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీకు ఎటువంటి క్వాలిఫయింగ్ మార్క్ అయితే కూడా అవసరం లేదు. సో నో క్వాలిఫయింగ్ మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అన్నమాట. ఓన్లీ ఈ టూ కేటగిరీస్కి మాత్రమే ఎటువంటి క్వాలిఫయింగ్ మార్క్ అయితే అవసరం లేదు. సో అదర్ దాన్ ఈ కేటగిరీస్ కాకుండా ఎవరైతే ఉంటారో మనందరికీ కూడా 50 మార్క్స్ అనేది అయితే మ్యాండేటరీగా క్వాలిఫయింగ్ మార్క్స్ అన్నట్టు. సో ఫైనల్గా చూస్తే క్వాలిఫయింగ్ మార్క్ వచ్చేపాటికి 50 మార్క్స్ ఫ్రెండ్స్. సో కొంతమంది సో 49 వచ్చినాయి అంటున్నారు. సో అవి మీరు రెస్పాన్స్ షీట్స్ బేస్ చేసుకొని చెక్ చేసుకున్నారు. ఇంకా మనకి ఫైనల్లో రిజల్ట్ ఇవ్వలేదు కాబట్టి సో వెయిట్ చేయండి. ఒకవేళ కీలో కానీ ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనకి మార్క్ అనేది అయితే యాడ్ అవ్వచ్చు లేదా తగ్గొచ్చు. అందుకోసమే ఫైనల్ కీ అండ్ ఫైనల్ రిజల్ట్ వరకు అయితే వెయిట్ చేయాలి. సో కీ అబ్జెక్షన్ గురించి అసలు ఎవరికి మార్క్స్ యాడ్ అవుతాయి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే కూడా సో రేపు ఈవినింగ్ కల్లా మీకు ఒక అప్డేట్ అయితే కూడా ఇస్తాను. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.